नमस्ते सर। हाँ नमस्ते रामा, कुछ नहीं। नमस्ते सर। हाँ नमस्ते अम्मा। हाँ చెప్పండి, ఏమైంది? బాగలేదు సార్? ఏం బాగలేదమ్మా నీకు? అస్సలు బాగలేదు సార్? అదేనమ్మా, ఏం బాగలేదు నీకు? ఏమో సార్, నాకు బాగలేదు. అదేనమ్మా, ఏం బాగలేదు నీకు? నాకు అర్థం కావట్లేదు నీకేం బాగలేదు అనేది. చెప్పేదాని కాదు సార్, నాకు అస్సలు బాగలేదు. బాగలేదు బాగలేదు అంటే ఏం బాగలేదు చెప్పాలి కదమ్మా. డాక్టర్ దగ్గరికి వచ్చి నాకేం అర్థం కావట్లే. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎట్లా చెప్పాలి, నాకు అర్థం కాలేదు సార్, నాకు బాగాలేదు సార్. అసలు ఏం బాగలేదు తల్లి నీకు? సార్ మా పక్కింటి ఆమె డైమండ్ నెక్లెస్ తెచ్చుకుంది సార్, అప్పటి నుంచి నాకు బాగలేదు సార్. ఆమె డైమండ్ నెక్లెస్ తెచ్చుకుంటే నీకేమైందమ్మా, నీకెందుకు బాగలేదు? సార్ ఆమెది వదిలేయండి, ఈ పక్కింటి ఆమె 30,000 బట్టి ఫ్యాన్సీ చీర తెచ్చుకుంది, అది బాగలేదు. అది ఇది బాగలేదు ఇదమ్మా, నీకేం బాగలేదు నాకు చెప్పు తల్లి. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు, నీకేం బాగలేదు అసలు? సార్ నమస్తే సార్, రాగా రా ఇది కూర్చున్నావు, బయట ఉండే నాడ తల్లిచున్నావు అట్లా నువ్వు. నువ్వు ఊరికే ఉండు, నాకు బాగాలేదు సార్, బాగా చూస్తున్నాడంట. ఎవరేమే వచ్చినప్పటి నుంచి బాగలేదు బాగలేదు అని చెప్పి నా తల తింటా ఉంది. ఎవరేమే సార్? మా ఇక్క సార్, మా ఇక్క అంతే సార్, ఇప్పుడు ఇదే చేస్తానండి. బా తీసుకుపోవాయా, నాకేం బాగలేదు అసలు, తీసుకుపోవాయా అసలు. రే సార్కి బాగలేదు అంటారా, అమ్మయ్యా నాకు ఇప్పుడు హాయిగా ఉంది. రే సార్కి కూడా బాగలేదంటారా? బా నాకేం బాగలేదప్పా, ఇట్లా పేషెంట్లు వస్తారు, నాకు ఈ మెడికల్ ప్రాక్టీస్ బాగలేదు, ఈ కరోనా వచ్చి ఏం బాగలేదు, లాక్డౌన్ వచ్చా ఆ దాంట్లో కూడా ఏం బాగలేదు. కరోనా నాకే వచ్చింది, అప్పుడు కూడా బాగలేదు. కరోనా అయిపోతే ఏదో కృష్ణారామ సంపాదించుకున్నాం అనుకుంటుంటే ఈ పేషెంట్ వచ్చి నా మూడు అంతా బాగా చెడగొట్టారు. నా మూడు బాగలేదు, నా జాతకం బాగలేదు, దీంట్లో రాతలు బాగలేదు, ఏంది బాగుందబ్బా, ఏమీ బాగలేదు. 2020 అస్సలు బాగలేదు, బాగలేదబ్బా, బాగలేదు అంతే.